కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం దత్తాపురం ఆర్ఆర్కు శ్మశాన వాటిక ఖరారు చేసిన అధికారులు. గత కొద్ది కాలంగా శ్మశాన వాటిక లేక అల్లాడిపోవడంతో అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రతి గ్రామ సభలో శ్మశాన వాటిక గురించి అధికారుల దృష్టికి తీసుకుపోవడం సాదా మామూలు కావడంతో ఇవాళ అధికారులు ఆర్ఆర్ పునరావాసం కాలనీలో గ్రామ సభ నిర్వహించిన గ్రామ ప్రజలు మధ్య తీర్మానంతో గ్రామానికి ఉత్తర దిశన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశానం అనేది ఏదో ఒక పైపు లైన్ కాలవది కాదు, ఒక 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఒక పెద్ద విస్తీర్ణం కాదు. కాబట్టి అది చట్టం ప్రకారం 3 ఎకరాలు చేయాల్సిన కాబట్టి మీరు చేయండి మాకు చెప్పారు. కాలనీ వసతులు ఆయన చెప్పినట్టు లేదు, ఇది చెప్పినట్టు 6 ఎకరాలు బాగా చేస్తారు. ఇప్పుడు శ్మశానం ఇంత పెద్ద కాలనీ దాదాపు 10-12 గ్రామాలు ఏమున్నాయి ఇక్కడ, దీనికి ఒక శ్మశానం కావాలి. జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఒక 2-3 చూపించారు, చూసారు ఆయన చూసి కూడా ఒకసారి, ఎందుకంటే ఆ రోజు ఆయన పక్కన ఉండగా ఈ రోజు చెప్పినారు, పక్కన లేని రోజు చెప్పలేకపోయినారు, ఊర్లో లేని రోజు చెప్పలేకపోయినారు. కాబట్టి ఒక గ్రామసభ లాంటి జరిపి అభిప్రాయాలంటే మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని నమ్మన్నారు. మా పాత్ర ఎందుకంటే మీరు ఏం చెప్తారు, మీ వాయిస్ అంటే మీకు ఎవరు ఏ పక్క అడుగుతారు ఏ భూమి ఇక్కడ ఒకటి గుర్తించేస్తున్నామంటే మనకు కోరిక ఉంటుంది ఒక చోట మంచి చోట కావాలి. కానీ అక్కడ రైతు అనేవారు కూడా ముందుకు రాగలగారు. మనం సింపుల్గా అలా పెట్టాను సార్ అయిపోతుందంటే పరిష్కారం కాదు. మనం అందరం కూర్చొని ఆ రైతులతో కూడా కూర్చొని మాట్లాడి ఆయన ఒప్పించి ఆయన ఒక అన్యాయం జరగకుండా నష్టం జరగకుండా రేటు ఇప్పించే మార్గం కూర్చున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు సార్ లేదు ఇస్తాను సార్ మాట్లాడదాం సార్ అని చెప్తే ఇంకోండి. ఎందుకంటే రైతులు మీకు తెలుసు వాళ్ళు ఇవ్వగలరా లేదా ఒప్పుకుంటారు లేదని మీరు చెప్పగలరు. వచ్చింది సార్ చూపిస్తే ఊరికి ఉత్తరాన రైతులు కూడా మాట్లాడాము. ఈరోజు ఆర్టీఓ గారు కూడా కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చాము, రైతులు కలుగుతున్నారు ఏమి పొందడానికి మనం ఆర్డర్ చేయించారు. కుటుంబాలు కూడా దానికి అనుకూలంగా ఉంటుంది. అది ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది మేము చేరుకోబట్టి కొందరు చేరి మేమంటే 2008 చేరి ఈ 10 సంవత్సరాలు ఉంటే ఎక్కడ శ్మశానం తీలియా? ఏం అధికారులు అని తిరగబోతారా సార్? మీరంటే మీరు కాదు అధికారులు అంటే ముందున్న అధికారులు అంతా తిరగబోతారా? మేము ఎలా పుట్టుకోవాలా? మీరు వచ్చిందని తప్పుపట్టడమే, మీరు మా కోసమే ఇచ్చారు. ఇంకొన్ని అధికారుల గురించి మాట్లాడతానా? ఇంకొకటి సార్, మా ఊర్లో ఒక హిందూ ఒక్కడే లేడు. ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు 2 ఎకరాలు కావాలా? వీళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకు 1 ఎకరా లేదు కాదు, వాళ్ళు 30 హిందువులు ఉన్నారు, మిగతా హిందూస్ ఉన్నారు. మాకు మా ముస్లిమ్స్ కంటే ఆ పక్కన ఈద్గా తీశారు రైల్ రోడ్ అనుకొని. ఎస్సీలు వేరే, క్రిస్టియన్ వేరే, హిందువులు వేరే, పది ఎకరాలు లేని కాదు సార్. ఎస్సీలకు 2 ఎకరాలు కావాలా? వీళ్ళకు క్రిస్టియన్స్కు 2 ఎకరాలు ఎకరన్నా కావాలా? ఎక్కడైనా కానీ సార్, మేము వద్దని గారు ఎక్కడైనా సరే మాకు ఓకే. మా కోరిక మేము చెప్తాను, మేము నేను చెప్పినది వద్దన్నారు, మాకు ఎక్కడికి తీపించినా ఓకే. కప్పులు ఇవ్వాలి.